నటుడు ధనుష్పై హీరోయిన్ నయనతార తీవ్ర విమర్శలు చేసింది ఈరోజు ఎందుకు అంటే తను నాను రౌడీ అని చెప్పేసి ఒక సినిమా చేశాడు ప్రొడ్యూసర్గా ధనుష్ అయితే పూర్తి చేశాడు ధనుష్ సినిమా చేయడం వల్ల ఏం జరిగింది అనేది నాను రౌడీ దాని పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు ఈ మేరకు ఆయన ఆయనకు ఒక బహిరంగ లేక ట్విట్టర్లో అయితే రాశారు తండ్రి దర్శకుడు సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని నయనతారా చెప్పారు చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంత పోరాటం చేయాల్సి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే నా వృత్తికి ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఇందులో ఎలాంటి దాపరికం లేదు నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసమే నేను మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ డాక్యుమెంటరీ కోసం ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మా జీవితంలో ఎంతో ముఖ్యమైన అటు విఘ్నేషన్ కానీ నాకు గానీ నాను దాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవడమే ఈ డాక్యుమెంటరీలో చాలా బాధాకరంగా ఉందని చెప్తున్నాను ఈ సినిమాలోని ఫోటోలు వీడియోలు పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఓసి మాత్రమే నేను నేను అడిగాను ఎన్ఓసిను రెండేళ్ల నుంచి మీతో నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను రెండేళ్ళుగా మీరు నాకు కనీసం ఎన్ఓసి ఇవ్వడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు మీరు పర్మిషన్ ఇవ్వకపోవడంతో నా హృదయం నిజంగా ముక్కలైందనే చెప్తున్నాను వ్యక్తిగత దేశాన్ని వెళ్ళగక్కడం ಕೋಸಂ ಮೀರು ಇಂತ್ತ ಕಾಲಂ ಆಗಿ ఆమోదం ఇవ్వకపోవడమే బాధాకరమైన విషయం డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్ గురిచేసింది ఎందుకంటే మీరు ముందు చేసిన నేను ఇన్నిసార్లు బతిమిలాడినా కానీ ఇన్నిసార్లు మీతో నేను సంప్రదించినా కానీ మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిజంగా నేను మిమ్మల్ని ఎంత ప్రాధాయపడినా కానీ మీరు నాకు ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో నెట్ఫ్లిక్స్లో మాత్రం మీరు నాకు ఇవ్వలేకపోయారు అందులో మూడు సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు మీరు పది కోట్లు డిమాండ్ చేయడం అనేది చాలా విచారకరం ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది <tövendim> <tövendim> నయనతార నయనతారను పది ఐదు కోట్లు డిమాండ్ చేయడం అనేది ధనుష్కు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది అభిమానులకు మాత్రం ఏమీ తెలియదు ఇవన్నీ విషయాలు ఇకపోతే మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నవనీ రౌడీ దాని ఫోటోలు పాటలను ఉపయోగించుకోవడం ఉపయోగించుకోవడం కోసం మాత్రమే నేను అడిగాను నా సొంత లాభం కోసం కాదు మా జీవిత విషయాలు ఇందులో ఈ సినిమాతోనే మేము లవ్లో పడ్డాము మీరు ప్రొడ్యూసర్గా ఉండడం నిజంగా అభినందన విషయము ఈ సినిమాతోనే మేము లవ్లో పడిన తర్వాతనే మిమ్మల్ని నేను సినిమా దీనికోసం రైట్స్ అడిగాము నెట్ఫ్లిక్స్ కోసం సినిమా విడుదల దాదాపు పది సంవత్సరాలు అవుతున్న ఒక మనిషి ప్రపంచం ఎదుట ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైన ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేని సినిమా నానం రౌడీదాన్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎంతో వ్యాఖ్యలు చేశారు కానీ ఈ వాక్యాలన్నీ వృధా అయిపోయాయి మీరు నాకు ఏమాత్రం హెల్ప్ చేయలేదని నేను అనుకుంటున్నాను ఈ లేఖలో ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నానని తెలిసి వారు విజయాలు అందుకుంటే అసూయపడకుండా దానిని మీరు సంతోషంగా తీసుకోండి తప్పకుండా ఇండస్ట్రీలోకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలోకి పైకి వచ్చినా తప్పులేదు మీకు సంబంధించిన ఏది మీ నుంచి నేను ఎప్పుడు కోరుకోలేదు కానీ దేవుడు చూస్తున్నాడు ఇతరుల నవ్వుల్లో మన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా ఉంటుంది ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని చేస్తాం మా కథను డాక్యుమెంటరీగానే రూపొందించాం మీరు కూడా దీనిని చూడండి అలా అయినా మీ మనసు మారచ్చు ప్రేమను పంచండి మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మీరు దీనిని చూపించాలని ఆ దేవుణ్ణి నిజంగా ప్రార్థిస్తున్నాను అనే నయనతార ఈ విధంగా రెండు మూడు పేజీల లేక రాసుకొచ్చారు నయనతార జీవితాన్ని ఇది ముఖ్యంగా ఆధారం చేసుకొని నయనతార బియాండ్ ది ఫెయిర్ టైల్ అనే డాక్యుమెంటరీ ఫిలింను నెట్ఫ్లిక్స్ రూపొందించింది ఈ నవంబర్ పద్దెనిమిదిన అంటే ఎల్లుండి ఇది రిలీజ్ కానుంది కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందనేది వెయిటింగ్ ఎన్ఓసి మాత్రం తను ఇవ్వలేదని చెప్పేసి డాక్యుమెంటరీ వాళ్ళైతే ఎన్ఓసి క్లియరెన్స్ లేకుండా నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆడియో రైట్స్ ఉంటాయి దానికి లీగల్ ఒపీనియన్స్ ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ విఘ్నేషన్ నయనతార కలిసి చేసిన సినిమా నానం రౌడీ దాని సినిమాకి ధనుష్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు ప్రొడ్యూసర్ దగ్గర రైట్స్ ఉన్నాయి రైట్స్ ఉండడం వల్ల నేను పది కోట్లు అడుగుతున్నాను అంటే ఈ ఇన్సైడ్ ఎన్నిసార్లు బతిమీలాడినా అది ఏం జరగకపోవచ్చేమో అని చెప్పేసి తను నయనతార విఘ్నేషన్ ఏంటంటే డాక్యుమెంటరీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్ వాడుకొని వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు ఎలా లవ్ చేసుకున్నారు ఎలా వీళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు అనే విషయం ఈ సినిమా టైంలో వాళ్ళు కలిసిన మేకింగ్ విజువల్స్ కావచ్చు సినిమా విజువల్స్ కావచ్చు తను ఒకటి డెఫెండమ్గా వర్క్ ఇందులో యాక్ట్ చేసింది డైరెక్టర్గా తన భర్త విగ్నేషన్ చేశాడు డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన విశేషాలను చూపించాలనే నయనతారను ఉన్న విఘ్నేశన్ ప్రాధాయపడ్డారు నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ డాక్యుమెంటరీకి కూడా ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే ది ఫెయిర్టైల్ అనే డాక్యుమెంటరీ ఫిలింలో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎలా అనేది ఇంపార్టెంట్ ఎపిసోడ్గా ఉంటుంది దాన్ని చూపించలేకపోతే ఈ డాక్యుమెంటరీకి ఎందుకంటే దానికి ఇంకా మెయిన్ ఏ మెయిన్ కీ సోల్ ఎగిరిపోతుందని చెప్పేసి నయనతరం ఎంతో బాధతో రాసుకొని వచ్చారు కాకపోతే ఇందులో విలువైనది ఏంటంటే ఇప్పుడు ఆడియో రైట్స్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ఆడియో రైట్స్ అండ్ డాక్యుమెంటరీ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కాకపోతే నిర్మాత అయితే ఇప్పటికీ ధనుష్ అయినప్పటికీ ధనుష్ అయితే తను అంగీకరించలేకపోతున్నాడు దీనికి ఎంతవరకు మరి అవుతుంది ఇది ఎల్లుండి అయితే రిలీజ్ అని చెప్పేసి వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారు ఎల్లుండి ప్రకటించారు నెట్ఫ్లిక్స్ సంస్థ ఎందుకంటే ఇది రిలీజ్ అవుతుందా లేదా అని ధనుష్ అయితే ఎన్ఓసి ఇవ్వకుండా ఇది పాసిబుల్ అయితే కాదు రిలీజ్ చేయడం సోషల్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే చాలా ఎందుకంటే కొందరు ధనుష్కి సపోర్ట్గా ఉన్నారు కొందరు నయనతరకి సపోర్ట్గా ఉన్నారు ఇది దాంట్లో ఉన్న కామెంట్స్ అయితే మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను నయనతరకి కొంతమంది సపోర్ట్గా ఉన్నారు కొంతమంది ప్రొడ్యూసర్గా తన కర్తవ్యాన్ని తను ఎందుకంటే తను అయితే పర్ఫెక్ట్గా చేయాలని అనుకున్నాడు తను చేశాడు కాబట్టి ఎందుకంటే ధనుష్కి కూడా పాజిటివ్గానే చాలామంది దీంట్లో కామెంట్స్ అయితే పెట్టారు మీకు ఇప్పుడు ధనుష్కు ధనుష్ అయితే దీనికి రిప్లై ఏమి ఇవ్వలేదు ఇంత రిప్లై ఏమి ఇవ్వలేదు తనైతే ఇంక స్పందన కూడా తెలియజేయలేదు ఇందులో కామెంట్స్ చూస్తే మాత్రం ధనుష్కి రిఫ్యూజ్ టు హలో నయన్ థర టు యూజ్ సాంగ్స్ అండ్ సీన్స్ ఫ్రమ్ నానుమరౌడ దాన్ ఇన్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ డిస్పైట్ ఇన్ ద రిపీటెడ్ రిక్వెస్ట్ ఓవర్ టూ ఇయర్స్ అంటే మీరు రెండు సంవత్సరాల నుంచి కూడా అతను అడుగుతుంటే ఎందుకు ఇవ్వట్లేదు దీని బ్యాక్గ్రౌండ్లో మీ ఇద్దరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా సినిమా టైంలో ఏమైనా గొడవలు జరిగాయా మీరు ఎప్పుడు తనతో యాక్ట్ చేశారా అనేది ఇలాంటి ఫ్యాన్స్ మొత్తం తనైతే ఇంపెక్ట్ చేస్తున్నారు చాలామంది నయన్ థర కింద కామెంట్స్ కూడా చూశాను ఐ సపోర్ట్ ధనుష్ అని ఉన్నారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీ రైట్ టు క్లైమ్ కాపీ రైట్ డస్ నాట్ హ డస్ నాట్ హీ ఇది ఎంతవరకు అని అంటే నైన్ తర సోల్డర్ వెడ్డింగ్ రైట్స్ టు నెట్ఫ్లిక్స్ ఇన్ ఇండియా తను దానికోసం మనీ తీసుకుంది ఫ్రీగా ఏమి ఇవ్వలేదు వాళ్ళ మ్యారేజ్ అయినా కానీ వాళ్ళకి సంబంధించిన విజువల్స్ కానీ డాక్యుమెంటరీ కానీ మనీ ఇచ్చినందుకు దాంట్లో తను ధనుష్ కూడా అడగడంలో తప్పులేదనేది ఈ ఫ్యాన్స్ వాదన కామెంట్స్ చూస్తే కూడా అలాగే ఉన్నాయి యూ హ్యావ్ ద పోస్టెడ్ ద టూ సెకండ్స్ క్లిప్ అండ్ క్యాప్షన్ ఇట్స్ ఎ ఫ్రీ అప్ప ఉంగ వెడ్డింగ్ షూట్ అమ్మ ఫ్రీ పోస్ట్ పన్నలమ్మయ్యని సబ్స్క్రిప్షన్ వంగ ఎల్లారం పక్కనం అంటే ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇవ్వరు కదా మీరు చూడడానికి కూడా నెట్ఫ్లిక్స్కి డబ్బులు కట్టాలి సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రజలు ఫ్రీ డబ్బులు తీసుకొని చూస్తున్నప్పుడు మీరు ఆ డబ్బులు ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏంటని చెప్పేసి కంపల్సరీ ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు యూ హార్ట్ ద మిలియన్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద గ్లోబ్ విత్ యువర్ అన్నపూర్ణని మూవీ నైస్ టు సీ కర్మ కమ్ బ్యాక్ టు ఇట్ యూ అండ్ అన్నపూర్ణ సినిమా అనేప్పుడు కూడా తను బాగా ట్రోల్ అయింది నయనతార ఎందుకంటే అన్నపూర్ణ సినిమా వ్యతిరేకంగా ఉండడం తనకు సినిమా అనేది మనకు చాలా మనోభావాలు కొంతమంది దెబ్బతిన్నాయని చెప్పేసి బాంబేలో కానీ ఇటు టాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ చాలామంది కేసులు పెట్టారు నయనతార మీద సినిమా మీద ఇప్పుడు ఏంటంటే కర్మ బ్యాక్ టు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా నయనతారనే బాగా ట్రోల్ చేస్తున్నారు స్ప్రెడ్ లౌడ్ లవ్ అండ్ రిలీజ్ యువర్ వీడియో ఇన్ యూట్యూబ్ అండ్ ద నాట్ నెట్ఫ్లిక్స్ నిజంగా మీకు అది డబ్బులు వద్దు అనుకుంటే ధనుష్తో కూడా మాట్లాడి యూట్యూబ్లో రిలీజ్ చేసి ఉంటే ధనుష్ కమన్నా ఫ్రీగా ఇచ్చాడేమో ఎందుకంటే మీ మ్యారేజ్ చాలామంది ప్రజలకి ఎలాగో మీరు ఇప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ ఎలాగో మీరు రెమ్యునరేషన్ కూడా హయ్యెస్ట్ పేమెంట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు ఆ రెమ్యునరేషన్ అంత తీసుకున్నప్పుడు ఈ ఫ్రీగా వెడ్డింగ్ ఇవ్వచ్చు కదా అనేది ఒక ఫ్యాన్స్ అయితే ఒక ఫ్యాన్ చెప్పాడు ఇది కరెక్ట్గా అనుకోవచ్చు మరి ఏంటో తెలియదు కింద కామెంట్స్ అయితే చూస్తున్నాం యూజువల్లీ యూఆర్ ద పాజిటివ్ పర్సన్ నిజానికి మీరు పాజిటివ్ పర్సన్ యూ హ్యావ్ నాట్ ద మెన్షన్ టు అదర్ సైడ్ ఆఫ్ ద వెనగన్స్ ఇన్ ద వాట్ ఈస్ ద ట్రబల్ యూ గేవ్ హిమ్ మేక్స్ టు ట్రబుల్ బ్యాక్ టు యూ యూ హ్యావ్ ద నోయింగ్లీ హిడెన్ టు పుట్ టోటలీ బ్లేమ్ ఆన్ హిమ్ మీరు ఒకరే మీ బ్యాక్ ప్రాబ్లం ఉండి కూడా ధనుష్ని అయితే మీరు బ్లేమ్ చేయకూడదని చెప్పేసి బ్లే మన ధనుష్ తరఫున కూడా ఇది వ్యక్తపరుస్తున్నారు చాలామంది చాలామంది కామెంట్స్ అయితే ప్రొడ్యూసర్క సపోర్ట్గా ఉంది చాలా వరకు ఎందుకంటే నాయన తర ఫ్రీగా రిలీజ్ చేసి ఉంటే యూట్యూబ్లో చేసుకోండి మీరు నెట్ఫ్లిక్స్కే ఇందడం ఎందుకు నెట్ఫ్లిక్స్ మీరు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా నెట్ఫ్లిక్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇస్తున్నారు కదా నెట్ఫ్లిక్స్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు అది మరి ధనుష్ అడగడంలో తప్పులేదు కదా అనేది నిజమైన వాదనే అనుకోవచ్చు ఎందుకంటే ధనుషుకి కూడా ఉతను పెట్టాడు ఇతను తెలివి ఇల్లంత వేళ ఈ గివ్ దెమ్ ద వాట్ దే నీడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ వర్క్ యూ హ్యావ్ ద ప్లెంటీ ఆఫ్ లైన్అప్స్ ఎతుక్కు ఇంత విన్నమం వేళ బ్రదర్ ఇట్స్ ద టైమ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ మెనీ థింగ్స్ టు అండ్ లెట్ ఇట్ గో రాదర్ దెన్ రూయింగ్ అండ్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చాడు ఐ నో నాను రౌడీ దట్ ఫిలిం ఎమోషనలీ కనెక్టెడ్ ద బోత్ ఆఫ్ యూ బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ శివన్ కాంబినేషన్ ఇది ఎంతవరకు పోతుందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఇది ఎయిటీన్త్కి అయితే రిలీజ్ పెట్టారు ఆ ఎయిటీన్త్కి రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం ఎయిటీన్త్ వరకు వేచి చూడాలి థ్యాంక్ యూ బిగ్ టీవీ